చచ్చి ఒక దాసి దాని కొడుకుని నా కొడుకంటే సచ్చే ఒప్పుకోను. ఒప్పుకుంటే ఎలాగో చేస్తావు? అదేంటే? కత్తిపీటతో కోసి చేతిలో పెడతా తాలకాయ. ఇది ఎక్కడ కర్మే? వాడేమో ఒప్పుకోకపోతే నా పెళ్ళాన్ని పోటు చేసి అని అవుతానంటాడు. పైగా మరిది మహాపాపం. ఏంటే ఏంటని వాళ్ళది బాబైతే పర్వాలేదా, చంపి పాతరాస్తా. మీరెళ్ళి పడుకోండి, సంగతి చూసుకుంటా. పడుకోండి. ఏంటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నట్టు దానాల గది గుర్తుకొస్తుందా? కోసి చేతిలో పెడతా. అది కాదు ముద్దంటే చేద. నువ్వేనా? ఏంటో మాట్లాడేది? ఆడు నువ్వు కదా నమ్మకం. ఏంటి వాడి మొహం? ఆడికి నాకు సంబంధం అంటే నేనే కదా నిన్ను అవలమ్మా అని పిలిచేది. ఆడిని ఇట్టగా పిలవటం నేర్చుకుని ఉండొచ్చుగా. నువ్వు ఊరికి నశపెట్ట. అంత తోపు తోసావంటే నడ్డిరిగిపోయినట్టుంది. ఏమో ఒకవేళ నువ్వే ఆడయ్యి అంత అయిపోయాక అని అయ్యదో నువ్వు నవ్వేసావనుకో నా బతుకు బస్ స్టాండ్ లో బజ్జీలు అమ్ముకోవటమేగా. అంటే అంటే ఆడెవడో తేలే వరకు నా బతుకు మాడటైతేనే. అంతేగా మరి పడకా. రే నీ ఎంత తెలుస్తా, నీ ఎంత తెలుస్తా. ఏటరే అద్దులయ్యూ. అది అది గుర్రాలకి పళ్ళు వస్తున్నాను నానా. సరసాలే ఇలా పళ్ళుతో వస్తున్నాను. ఎవడరా నువ్వు? లెగ్గారం కొడుకు బైపాస్ సర్జరీకి ఏర్పాటు చేస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తావు. మీరు వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి. జారిపోయిన గిలగిచ్చగల పోజెంట్ రా. ఆ పోజెంట్ పోజెంట్ రాడు. ఆ ఆపరేషన్ ఇక్కడ కాదు, పక్కనే మా తమ్ముడు ఆసుపత్రి ఉంది, అక్కడికి వెళ్ళు, వాడు కోస్తాడు. ఇది ఓన్లీ పశువుల ఆసుపత్రి. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ నాకు కాదు, మీ ఆవిడకా? నా గాడిదకి. గాడిదక? అది ఊళ్ళో ఉన్న గాడిదలన్నింటినీ చెడగొడుతోంది. ఎక్కడ చూసినా దాని పిల్లలే, అందరూ అవి నా పోలికలు అంటున్నారు. మా ఆవిడ కూడా నన్ను అనుమానిస్తోంది సార్. చేసేయండి సార్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఆ గాడిదకి, కాదు ఈ గాడిదకి. నువ్వేం బాధపడకు, నేను ఒక ఇంజక్షన్ ఇస్తాను, దాంతో నీ జనరేషన్ మొత్తం పిల్లలు ఉండరు. కమా. ఇది చాలా పవర్ఫుల్ ఇంజక్షన్, ప్రపంచంలో నేను ఒక్కడనే చేయగలను. ఎరా నాకు తెలీదు. పవర్ కొంచెం ఎక్కువైనట్టుందండి. ఎక్కడ ఆలోచిస్తున్నావు రా యదవ. ఈ ఫోటోల వ్యక్తిని ఎక్కడ చూసావా? నా ఫోటో నాకే చూపిస్తున్నాడు. ఎవడి యదవ? ఇతను నీకేమన్నా బాకీయా? అవును. అయితే తెలీదు. నా మొహం చూసి చెప్పు. నా మొహానికి నా మొహం అడ్డు తీస్తే నీ మొహం చూసి చెప్తా. ఏడి
రన్నింగ్ రేస్ లో నాతో పెట్టుకుంటావా? దెబ్బైపోతావు. దెబాష్. ఎక్కడికి పోతావు బే? ఎక్కడికైనా పోతాం బే. ఎవరు నువ్వు? తలపైకెత్తు. ఎత్తే లెఫ్ట్ కి టర్నింగ్ ఇచ్చుకో. ఇచ్చా. నువ్వా? అక్కడ నేనే, ఇక్కడ నేనే. ఏడిసావు కొబ్బరి చెట్టు మీద కోతిలాగా. అప్పు అదేంటి? ఇదిగా వెనకాల కరెంట్ వైర్ లూజ్ కనెక్షన్ ఉంది, షాప్ కొట్టిందో కాకిలాగా మాడి చేస్తావు. పుత్తిని సరదాగా జోక్ చేశానమాట. ఆగు, ఎక్కడికి పోతావు? నీకోసం స్టేట్ లెవెల్ లో వెతికా, సెంటర్ లో దొరికావు. ఊడబడిసావు గాని ఇంతకీ ఏంటో చెప్పు. మా తాత విషయం తెలుసు. నాకు గాంధీ తాత తప్ప ఏ తాత తెలియదు. తెలియదా? తెలియదు. తెలియదు. గుర్తు తెచ్చుకో, ఆ రోజు ఆదివారం, అష్టమి నాడు, అమావాస్య, పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. దూకు, గెంతు, కెనుకు. నీలకంఠ పదం భోజ పరస్పురిత మానసం సంభో సేవాఫలం. అయ్యయ్యో, ఈయన ఇంకా లేవలేదా? ఈయన నిద్ర లేచి స్నానం చేసి పవిత్రుడయ్యేదాకా కూర్చుంటే వర్జం వచ్చేస్తుంది. చెప్తా. అగ్రత్తులు అయిపోయేదాకా కాళ్ళు కదపకండే. ఈ లోపల నేను గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తాను, పడుకోండి. ఏంటే ఇది పాదాలా చిలకోయలా? పైగా అగ్రత్తులు అయిపోయే వరకు కాళ్ళు కదపొద్దని ఆదర్స. పెళ్లి చూపులో మీ నాన్న నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి దైవభక్తి ఎక్కువ అంటే ఓన్లే ఆడపిల్లకి ఆ మాత్రం ఉండాలి కదా అనుకున్నాను. ఇలా సర్వాంగాల్ని సపరేట్ చేసి పూజ చేస్తా అనుకోలేదే. ఇదంతా నా కర్మ, కర్మ. సర్లేండి, తీరిక దండకం చదువుతురు గాని వంటగదిలో పాయసం పెట్టాను. అగ్రత్తులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి. పాచి నోటితో పాయసం తాగితే పితృదేవతలకు మంచిదట. పాచి నోటితో పాయసం తినమంటావా? రామ రామ, నీకి ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నాకు కనపడితే వాడికి పాయసంలో పాయసం పోసి తప్పైపోతా నా పేరు గుండు పోగులుకున్నావే కాదే. బుజ్జి, నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఇంకా రారంటరా? వచ్చేస్తారన్నా. అన్నా, నీ చేతులు వణుకుతున్నాయన్నా. వణుకుతుంది చేతులు కాదురా, గన్ను. అన్నా ఉంది సార్. అన్నా వస్తాం గురు. వెళతాం గురు. జంబల వెంటలేము.
స్టాప్. ఓకే ఈసేంద్రా, కమాన్. గొట్టం దాస్ గంట్ జైల్లో వేస్తారు. వీడు కొన్నాళ్ళు జైల్లో ఉండడమే మంచిది. బయటకు వస్తే చంటి బుజ్జి చేస్తారు, మనకి రావాల్సిన 10 లక్షలు బ్యాలెన్స్ పడిపోద్ది. రే ఎంతైనా నాన్న తనంతట తనే వస్తున్నాడు. నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చెడగొట్టు మాక. ఎంత ధైర్యం రా నీకు! ఈ ఊళ్ళో నా మాట కదురులేదు, నన్ను చూసి భయపడినోడు లేడు. అలాంటి నేను నా అంతలుగా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరబోతులాగా తలదిప్పుకుంటావా? అయ్యి అబ్బే, ఇవి నా మాటలు కాదు బాబు, మీ నాన్నగారి మాటలు. ఏంటి ఆయనకు మాటలు రావా? నిన్ను తోడు తెచ్చుకున్నాడు, ఎందుకలా గొంతు చించుకుంటాడు? ఆయన అరుపులకైనా భయపడతాననుకున్నాడా? అసలు ఎందుకు వచ్చాడంట? అయ్యి బాబాయ్, ఈ నా మాటలు కాదు అయ్య గారు, అబ్బాయి గారు చెప్పండి మాటలు. చేసిన ఎడవ పంచాలు, నోరు మూసుకుని ఇంటికి రా. ఈ కూడా మీ నాన్నగారి మాటలే. అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు. మీరు చీ అన్నా చా అన్నా పడుంటానికి నేను ఆ ఇంటి కుక్కనేం కాదు. అయ్యి అబ్బాయి గారి మాట. చేసిన ఎదవ పనికి లంపలేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను. రాకపోతే ఏం చేస్తావు? నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో, రేపు మళ్ళీ మనసు మార్చుకుని తప్పు అయిపోయింది నన్ను క్షమించను అన్నా అన్న గుమ్మంలో కాలు పెడితే కాళ్ళు నరికి బయటికి పంపిస్తా. అంత కర్మ నాకేం పట్టలేదు. తిండి దొరకపోతే బస్టాండ్ లో అయ్యా అమ్మా తండ్రే అని అడుక్కుంటానేమో గాని మీ ఇంట్లో అడుక్కాదు కదా, అంగుళం కూడా పెట్టను. అన్నయ్యా అనేశాడు. ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు బుద్ధి వచ్చి నీ అంత నువ్వే వచ్చి నాన్న నన్ను క్షమించాలే వరకు నీ ముఖం కూడా చూడు. నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో, ఆ అమ్మాయిని బయటికి పంపేంత వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. అది జరగదు, ఇది జరగదు. పోరా, నిలవకుండా పోతావురా. అంత మాట్లాడకండి, అబ్బాయి గారు ఉంటానికి పెద్ద బంగళా చూసాం. బంగళా చూసావా? ఒరే నరసింహం, ఈ ఎదవ ఉన్నంత కాలం ఈ ఎదవ కూడా బాగుపడ్డ. ఇక మరి వెళ్దా పోతా. ఇదిగో నరసింహం గారు, జాగ్రత్త అండి పొలం గట్ల మీద, ఈ వయసులో కాలు దాడితే బాగుండదు. ఎలా ఇచ్చారండి మడతలో కెడతా? ఒకసారి తిరగరా. ఇలా కొట్టారంటండి. మా నాన్న ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదావా అని ఎదురు చూస్తుంటే మొత్తం చెడగొట్టావు కదరా. ఏంటండి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? సిగ్గు లేకపోతే సరే, మొన్నటిదాకా దాని మొహం నేను చూడను, గడది గుడ్డు మడతలో కెడతా అన్నారు, ఇప్పుడేమో నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు రోషం లేదు, నాకు మీసం లేదు. నాకు మీసం ఉంది. అవునరా రే, నన్ను ఏదో పెద్ద బంగ్లాకి తీసుకెళ్తానావు కదా, ఎక్కడ రాది? మరి అదే మడతలో కెడతంటే రండి చెప్తాను. రండి.